నిత్యము మేము ధ్యానించటానికి నిత్యము మా ఎదుట నీ వాక్యము ఉంచుకుని మా ప్రవర్తనను మా యొక్క జీవితాన్ని సరిదిద్దుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. లోకములో తిరిగినంత కాలము నాయన క్షణకాలము సుఖము మాకు దొరుకును కానీ తండ్రి దాని ద్వారా నిత్య నరకానికి మేము జారిపోతాము కనుక నిత్యము కొరని సన్నిధిలో గడిపినప్పుడు నాయన మాకు నిత్య జీవము మాకు అనుగ్రహిస్తావు కనుక నీ యొక్క వాక్యము ద్వారా మా ప్రవర్తనను మార్చుకునే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాస్సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వరకు నీ నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ప్రియాది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి, దేవుడు చక్కని అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నందుకు, ముందు వైద్యుడు చూస్తాడో మనల్ని పరీక్షిస్తాడో, మనం పరీక్షించిన తర్వాత తగినటువంటి మెడిసిన్ రాసిస్తాడు ఆయన. ఈ మెడిసిన్ రాసిచ్చినప్పుడు ఆ రోగం కుదుర్చబడడానికి ఆ మెడిసిన్ మనం వాడతాం. అంటే మన రోగాన్ని కుదుర్చడానికి, మన రోగాన్ని నయం చేయడానికి మనకి టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, మనకి కావాల్సినటువంటి మెడిసిన్ ఉంది. అంటే ఒక రోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా మెడిసిన్ వాడతాం, మన రోగం కుదర్చడానికి మెడిసిన్ ఉంది. అలాగే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు, చాలామంది తమ బిడ్డలు తమ మాట వింటలేదని, తమ బిడ్డలు తమ చెవి దాటిపోతున్నారని, తమ బిడ్డలు తమ మాటను పట్టించుకోవటం లేదని ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఈరోజు సమాజాన్ని ఆలోచిస్తే ఒకప్పుడు తల్లిదండ్రులు బిడ్డలను కొట్టేవారు. ఒకప్పుడు తల్లిదండ్రులే వారు సక్రమైనటువంటి మార్గంలో నడుస్తలేదని తల్లిదండ్రులు బిడ్డలను శిక్షించేవారు. మొన్న ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూశాను, కొడుకు పబ్జి గేమ్ ఆడుకుంటున్న సమయంలో అత్తమాట ఇదేం పండ్రానంటే అమ్మగారిని సీపుడుచు కొట్టేసాడట. అమ్మనే అమ్మకు బుద్ధి చెప్పాడట, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసాడు. అంటే పిల్లలు ఏ స్థితికి వెళ్ళిపోయారు ఈరోజు? తల్లిదండ్రులను ఎదిరించే స్థితికి వెళ్ళిపోయారు, తల్లిదండ్రుల మీద తిరగబడే పిల్లలు అయిపోయారు, తల్లిదండ్రులను కొట్టే పిల్లలుగా కూడా మారిపోయారు. ఈరోజు మరి ఆ పిల్లలకు మందు ఎక్కడ ఉంది? వాళ్ళకు వచ్చినటువంటి ఈ వ్యాధికి, వాళ్ళకు వచ్చినటువంటి ఈ యొక్క తిరస్కారానికి మందు ఎక్కడ ఉంది? వాళ్ళు ఎలా బాగుపరుచుకోవాలి? ఏ విధంగా మన యొక్క మార్గంలోకి నడిపించుకోవాలి? ఏ విధంగా సత్య మార్గంలోనికి వాళ్ళని నడిపించాలి అనేది ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేను నేర్చుకుని వచ్చాను. ప్రియులారా, ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. మన చేతిలో ఉన్న బైబిల్ సామాన్యమైనది కాదండి. మన చేతిలో ఉన్న బైబిల్ అనేది సామాన్యమైనది కాదు, సామాన్యుల చేతిలో ఉండవలసింది కాదు. కానీ దేవుడు మహాకనికరముతో ప్రతి ఒక్కరి గృహములోని ఎంతమంది అయితే ఉన్నారో, తండ్రి బైబిల్ వేరు, తల్లి బైబిల్ వేరు, పిల్లవాడి బైబిల్ వేరు, పాప బైబిల్ వేరు, అలా నలుగురు సభ్యులు ఉంటే నాలుగు బైబిల్లు ఉంటున్నాయి, మంచిది. కానీ దాని ప్లేస్లో మరి ఒకటి వచ్చేసింది ఏంటంటే, తల్లిగారి సెల్ వేరు, తల్లికో సెల్ ఉంటుంది. ఈవిడేమో వంటగదిలో, ఈవిడేమో సెల్ ఫోన్ చూస్తుంటుంది, భర్త ఏమో బెడ్రూమ్లో చూస్తూ ఉంటాడు, పిల్లలేమో అదే, ఎవరికి కూడా ఎవరి సంబంధాలు లేవు, ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లో మునిగిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయితే ఈరోజు బైబిల్ అనేది మనం పట్టించుకోకపోవడం వలన, ఆధ్యాత్మిక జీవితాన్ని మనం వదిలిపెట్టడం వలన, కుటుంబ ప్రార్థనలు అవి చేసుకోకపోవడం వలన, ప్రార్థన జీవితం లేకపోవడం వలన, మరి ముఖ్యంగా ఆలోచించండి, మరి ముఖ్యంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన జీవితం మనకు లేకపోవడం వలన ఈరోజు ఇన్ని అవాంతరాలు వస్తున్నాయి. ఒకసారి గమనించండి, ప్రార్థనలు చేస్తున్నటువంటి వారి కుటుంబం ఎలా ఉంటుందో, ప్రార్థన జీవితాన్ని గడుపుతున్నటువంటి వారి కుటుంబాలు ఎలా ఉంటాయో, అలాగే కేవలం వాక్యం మాత్రమే వినేసి వెళ్ళిపోయినటువంటి వారి కుటుంబాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు టాలీ చేసుకుంటే, ఒక్కసారి మనసు దాని మీద పెట్టండి.
ప్రార్థనా పరుల యొక్క జీవితాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయండి. తల్లి ప్రార్థన చేస్తుంది, కొడుకు ప్రార్థన చేస్తాడు, కూతురు ప్రార్థన చేస్తుంది, అలాగే భర్త ప్రార్థన చేస్తాడు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఎవరో వెళ్ళలేనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వెంటనే జ్ఞానము లేని వారికి. జ్ఞానం అంటే ఏంటమ్మా? జ్ఞానము అంటే ఏంటి చెప్పాలి? మీరు క్రైస్తవులుగా చెప్పండి. ఎవరే క్రిస్టియన్స్, క్రీస్తులు ధరించినటువంటి క్రైస్తవులు. జ్ఞానం అంటే ఏంటి? ఏంటది? వాక్యము. జ్ఞానానికి ఇంకో పేరు ఉంది, ఏంటంటే జ్ఞానమును తాళపు చెవి. పరలోకానికి వెళ్ళాలంటే ఏముండాలి? ఖచ్చితంగా తాళపు చెవి ఉండాలి. పరలోకపు తాళపు చెవులు అన్నారు జ్ఞానం అనేసరికి. అర్థమవుతుందా? ఈ పరలోకపు తాళపు చెవులు లేని వారులారా అంటున్నాడు చూడండి. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము లేని వారులారా, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. యవ్వనులకు యంగ్ స్టార్స్ ఏం లేదంట, వాళ్ళకి ఏం లేదంట, వాళ్ళకి తెలివి లేదట. తెలివి రావాలంటే ఏం చేయాలి? తెలివితేటలు నేర్చుకోవాలంటే ఏం చేయాలి? తెలివి, నేను ఎంత తెలివైనా చూసారా? 6,000 కొని 8,000 అమ్మేశాను. బో చాలా తెలివైనని అతను ఏమనుకుంటాడంటే నా అంత తెలివైనడు ఎవరు లేదనుకుంటాడు. ఏదో టైంలో ఏదో తప్పన తప్పని పడతాడు. కొంతమంది చూడండి, ఏమైనా సామాన్లు ఇస్తాసాం అనుకోండి, ఎలక్ట్రికల్ సామాన్లు ఇస్తాసాం అనుకోండి, 10 షాపులు తిరుగుతారండి. ఏంటో ఆ తెలివి, ఎక్కడ తక్కువ ఉందో అక్కడికి వెళ్దాం అనుకుంటారు. తక్కువనే చూస్తారు తప్ప క్వాలిటీ చూడరు. అక్కడ ఎక్కపడ్డాడు, మళ్ళీ వచ్చి ఏమంటాడు, చూసావు ఆ షాపులోని 1,600 రూపాయలు కట్టట, ఈ షాప్ దగ్గరికి వచ్చేసరికి 1,000 రూపాయలు అన్నట. నేను ఎంత తెలివైనా చూసారా? నేను 400 రూపాయలు మిగిల్చాను, సేవ్ అయ్యాం అంటే తెలివైనాడు అనుకుంటారు కదా. అంతేనమ్మా, 400 మించేసాడు మిగిల్చాడు అంటే తెలివైనాడు అనుకుంటారు కదా. అలాగే యవనస్తుల యొక్క మనస్సు అనేది ఒక అతను పట్టేశాడండి. యవనస్తుల యొక్క టార్గెట్ ఏంటో బాగా పట్టేశాడండి ఒక అతను. విదేశాల్లో ఉన్నటువంటి ఒక ఆయన యవనస్తుల మీద రీసెర్చ్ చేశాడండి బాగా. ప్రతి యవనస్తుల మీద రీసెర్చ్ చేస్తే ఇంచుమించు 90% అలాగ ఉన్నారు. కానీ 90%తో ఏం చేయాలంటే వాళ్ళందరినీ వారు మాట వినేటట్లుగా చేసుకోవాలి. ఎందుకు ఈడు బానిస అయిపోతాడో వాళ్ళ బానిస అవుతారో తెలియదు అట. ఎందుకంటే ఈడనుకుంటాడంట, వీళ్ళందరినీ నేను మెయింటెన్ చేయాలనుకుని వీళ్ళకి ఏమేమి ఇష్టమో అన్నీ తెలుసుకుని అప్పుడప్పుడు చిన్న చిన్న జరుకులు ఇస్తున్నట్టుగా అప్పుడప్పుడు వాళ్ళకి కావలసిన అన్ని వస్తువులు ఇస్తూ ఉంటాడట. ఇచ్చిన తర్వాత వీడు మాట అంటారు కదా, వీడు మాట అంటారు కనుక ఈ మాట వింటున్నప్పుడు అనుకుంటాడంట ఒక హీరోలా ఫీల్ అయ్యి, నేను చూసావా చాలా తెలివైనని, నేను నాతో తెలియదట్లు ఎవరికీ లేదు, కొంతమంది మనుషులు నా పక్షాన్ని తిప్పుకున్నాను, కొంతమంది మనుషులను నాతో పాటు సమాన వయస్కులైనటువంటి వారిని నేను కొంతకాలం నేను ఏలుతున్నాను, నేను అధికారం చెలాయిస్తున్నానని అనుకుంటాడట. అది యవనస్తుల మీద రీసెర్చ్ చేసినటువంటి ఒక ఆయన చెప్పానండి. ప్రియులరా, సొలొమోను గారు కూడా ఒక యవనస్తుడేనండి. అప్పుడు సో ఈ సామెతల గ్రంథం మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి సొలొమోను గారు కూడా రాజ్య పరిపాలన అధికార పరిపాలనకు వచ్చేసరికి దేవునికి ఒక విషయాన్ని మొరపెట్టుకున్నాడండి. చూద్దాం ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 7వ వచనం, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, నా దేవా యెహోవా నా నీవు నా తండ్రి అయిన దావీదు బదులుగా నీ దాసుడునైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు, అయితే నేను బాలుడను. తగ్గింపు జీవితం చూడండి, తగ్గింపు జీవితం.
ఓ 19-20 సంవత్సరాలు వచ్చేసరికి నాకు మించిన వాళ్ళు లేడు అనుకుంటారు ఈ యంగ్స్టర్స్. నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు. నాన్నగారు ఎలా కనపడతారట, నాన్నగారు మా నాన్నకి ఏం తెలియదు, నేనే అంత సెట్ చేయాలి, ఆయన అనుభవాలు నాకు అనవసరం, ఆయన అనుభవాలతో నాకు పని లేదు అనుకుంటాడట. మీకు పిల్లల కోసం కూడా మీకు ఒక విషయం చెప్తే జాగ్రత్తగానండి, వారు 15వ సంవత్సరం వచ్చేంత వరకు మా నాన్న హీరో అంటాడట. ఏమంటాడట, వాడు టార్గెట్ అంతా ఎవరికి దగ్గర ఉంటుంది, నా మీద ఉంటుంది, మా నాన్న హీరో, మా అమ్మ దేవత అనుకుంటాడట. తెలుసా, ఎందుకంటే చిన్నప్పుడు నిన్ను చూస్తేనే పెరిగాడు. నువ్వు చెప్పులు వేసుకున్నావు అనుకో, వాడు చిన్న చిన్న పాదాలతో ఏం చేస్తాడంటే ఆ చెప్పులు వేసుకుంటాడు. మా నాన్న హీరోగానే కనపడతాడు పిల్లలకి. కరెక్ట్గా 15వ సంవత్సరం వచ్చి మా నాన్నకేం తెలియదు, మా అమ్మ వంట ఇల్లు కుందేలు, ఆవిడికి ఏం తెలియదు అని భావజాలం వచ్చి యవన ప్రాయానికి వచ్చేసరికి నేనే తెలివైనా అని అనుకుంటాడట. కానీ సొలోమన్ గారు అంటున్నారు, నేను బాలుడను, ప్రభువా ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నా, ఈ రాజ్యాన్ని నేను జయించాలి అన్నా, ఈ రాజ్యములో ఎంతోమంది పరిశుద్ధులు ఉంటారా ప్రభువా, ఈ పరిశుద్ధులందరికీ కూడా నేను న్యాయము చెప్పున నీతిగా బతకాలని చాలా కష్టం, నీ సహాయం లేకుండా నేను ఏది సాధించలేను, నీ సహాయం నాకు చాలా అవసరమని సొలొమోన్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు చూడండి. ఏమని, నీవు నా తండ్రివైన దావీదు బదులుగా నీ దాసునైన నిన్ను రాజుగా నియమించున్నావు, అయితే నేను బాలుడను, అయితే నేను ఏమన్నా ఎవడొస్తున్నారు ఎవరన్నా ఇలా అనుకుంటారండి, ఎవడొస్తున్నారు అందరూ కూడా ఇప్పుడు ఇంచుమించు యంగ్స్టార్స్ ఉన్నారు, ఇంచుమించు 24-25 సంవత్సరాలు ఉన్నాయి. నేను బాలుడను, మా నాన్నగారికి అంతా తెలుసు తప్ప నాకేమీ తెలీదు, ఆయనకున్నంత అనుభవం నాకు లేదు, ఆయనకున్నటువంటి మరి ప్రత్యేకత నాకు లేదు అని ఎప్పుడైనా అనుకుంటారా, అంత అలాగే తెలిసిన వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తరిగి చేయటేనను అసాధ్యము, ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు, కాబట్టి నేను మంచి చెర్లు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి ఒక యంగ్స్టార్ అప్పట్లో, ఏమని ప్రార్థన చేస్తున్నాడు, వివేకము గల హృదయము నాకు దయచేయము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు యంగ్స్టార్స్ చెప్పాలి, వివేకము గల హృదయము నాకు దయచేయము అని ఎంతమంది యంగ్స్టార్స్ ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా, ప్రభువా నాకు ఒక అందమైన అమ్మాయిని చూపించు ప్రభువా. ఎలా ఉండాలి, వీడు చూస్తేనేమో ఎలా ఉంటాడో తెలుసా, కాకి ఫ్యాంట షర్ట్ వేసినట్టు ఉంటాడు ఈయన. ఈయనకి ఎవరు కావాలి, అందమైన అమ్మాయి కావాలట. మళ్ళీ ఎలా ఉండాలట, జుట్టట ఇగో మోకాల వరకు ఉండాలట. ఏమండి, ఈ పక్క చూసినా ఆ పక్క చూసినా ఏ పక్క చూసినా సరే ఇంకా తెగించమ్మా, 1+ ఇంచుమించు లేదంటే 50,000 ఉంది ప్రభా. అమ్మ బాబు ఎలాగైపోయినా పోయినా పర్వాలేదు ప్రభా, ఏమండి ఎలా పోయినా పర్వాలేదు ప్రభా. చిన్నప్పుడండి నేను అడిగి మా అమ్మ మా నాన్నే ఎప్పటికైనా సరే నేను రోడ్డు మీద ఎట్టి ఇల్లు అమ్మేసుకుని ఓ బులెట్ కొనుక్కోవాలనుకున్నానండి. మరి అమ్మ బాబు ఎక్కడ ఉంటారా, ఫోన్ మీద ఉంటారులే, బులెట్ కావాలి నాకు, నువ్వేమైపోతా నాకు అనవసరం, నువ్వు ఎలా పోతా నాకు అనవసరం, ఏ విధంగా బ్రతుకుతా నాకు అనవసరం. మార్కెట్లోకి 1+ల్లో వచ్చింది, అవసరం అయితే మోకాలు కూడా దేనికోసం వేస్తారా ఏమ్మా, దేనికోసం వేస్తారా, నువ్వేమో బిల్డింగ్ కోసం వేస్తావో, ఆడేమో సెల్ ఫోన్ కోసం వేస్తాడు, నువ్వేమో బంగ్లా కోసం వేస్తావు, ఆడేమో సెల్ ఫోన్ కోసం వేస్తాడు. ఒరే చిన్నదైన ఈ కీపాడ్ సెల్ తీసు అబ్బే అది వద్దు, ఇప్పుడు అంతా ఏం కావాలి, ఏం కావాలి చూసారా, స్మార్ట్ ఫోన్స్ కావాలి, అది కూడా
ఒకవేళ వీడియో అయ్యగారు ఎట్టుకున్నారనుకోండి, సపోజ్ ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ రాకూడదు. సౌండ్ క్లారిటీలో కావచ్చు, వీడియో క్లారిటీలో కావచ్చు, ఎదర కెమెరాలో ఏమైనా ప్రార్థన చేస్తానంటే ప్రియులరా, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను. ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తే దేవుడు అనుకూలంగా ఉన్నదన్నాడట. నాయన నువ్వు చేసిన ప్రార్థన చాలా చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది. వినండి జాగ్రత్తగానండి, అనుకూలంగా ఉంది. ఇతరు ఏమి తప్పు అడగలేదు. ఇతరికి కావలసింది ఏంటి? వివేకము. వినాలి. ఈరోజు తల్లిదండ్రులు కూడా మీరు అడుగుతారండి, యవనస్తులు యంగ్స్టార్స్ అడుగుతారు. యంగ్స్టార్స్ ఏమని అడుగుతారు? పలానది కావాలని అడుగుతారు. ఆ తల్లిదండ్రులు ఇచ్చేటట్టుగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చేటట్టుగా ఎందుకు ఉండాలి అంటే, నువ్వు పాడవు, దీనివల్ల నీకు మేలు జరుగుతుంది తప్ప దీనివల్ల నీకు కీడు జరగదు అనే నమ్మకం తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులకు ఉంటాయి. వింటున్నారా? అనే నమ్మకం ఎవరికి ఉండాలి? తల్లిదండ్రులకు ఉండాలి. ఇదిగో నా కొడుకు సెల్ ఫోన్ కొని ఇచ్చినట్టు పాడవడం, ఎందుకంటే దుష్టత్వానికి వాడు ఆకర్షితుడు అవడం. వాడు అడిగింది ఏంటంటే, ఇదిగో సెల్ ఫోన్ కొనిచ్చాను, సెల్ ఫోన్లో నీకు ట్రాక్స్ ఉంటాయి, ఆ ట్రాక్స్ పెట్టుకుని చర్చిలో చక్కగానే పాటలు పాడతాడు అనేసి నమ్మకం ఉంటే కొనిస్తాడండి. చూస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు తండ్రి అనుకుంటాడు ఏంటంటే, ఇది 24 గంటలు ఏం చూస్తున్నాడు ఇడు, దేవుని యొక్క మాటలు వింటున్నాడు. వాళ్ళ సబ్జెక్ట్ ఎలాగుంది, ఏ సబ్జెక్ట్ ఎలాగుంది, ఇది ఎలాగుంది, ఇది నా జీవితానికి ఎలాగ అప్లై చేసుకోవాలి, నేను పరిశుద్ధుడిగా ఎలా జీవించాలి, పరిశుద్ధత జీవితాన్ని నేను ఎలా జీవించాలనే ఆలోచన కలుగుంటే తప్పు లేదండి. వాడు పాడవడం అంటే ఇస్తాం కదండి, వాడు పాడవడం అంటే ఏం చేస్తాం? ఇది చూస్తే పాడైపోతానంటే ఇస్తామా? ఇస్తామా? దేవుడు అంటున్నాడు, సొలొమోనుతో అంటున్నాడు, నువ్వు ఏమడిగావంటే వివేకము గల హృదయాన్ని అడుగో. ఏమడిగా? వివేకము గల హృదయాన్ని అడుగు. దేవుడు ఎలా యాస్టప్ చేస్తాడో తల్లిదండ్రులు కూడా అలా యాస్టప్ చేయాలి. తల్లిదండ్రులు ఎలా చెప్తున్నాను జాగ్రత్తగానండి, ఇది నీ కొడుకుని పాడు చేస్తుంది, ఇది నీ కొడుకుని నాశనం చేసేస్తుంది, ఇది నీ కొడుకుని ఇవ్వడం వల్ల నీ కొడుకు మాట వినకుండా పోతాడని తెలిసినప్పుడు ఆ వస్తువు ఇవ్వకండి. ఆ వస్తువు వల్ల నీ కొడుకు పాడైపోతున్నాడంటే ఆ వస్తువుని ఇవ్వకండి. వాస్తవం తెలుసా? మరి ఎలా లొంగ తీసుకోవాలండి, ఏ విధంగా లొంగ తీసుకోవాలండి అంటే, బైబుల్ ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే, బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి. వాడు బెత్తం, వాడు బెత్తం, వాడు చావాలని కోరుకోక వాడు బతక ఊళ్ళో పెట్టినట్టు తోక ముడిచేసుకుంటుందా? చెప్పాలి. అప్పుడు ఏం చేస్తుంది? కాండ్రస్తుంది, అరుస్తుంది, మంచి హుసారుగా ఉంటుంది. అంటే ఊరి మీద తిరిగినంతకాలం ఎలాగుంది, ఆ మేకని తినేసింది, ఈ గేదెని తినేసింది, అవసరమైతే ఇద్దరు ముగ్గురు మనుషులు తినేసింది, మంచి హుషారుగా ఉంది, ఆకలి అంటే తెలియద్దరికి బోళ్ళు పెట్టినట్టు ఎలా ఉంటుంది, విపరీతంగా అరుస్తుంది అండి. 4 రోజులు బోళ్ళో ఉన్నాయండి, 4 రోజులు బోళ్ళో ఉన్నాయండి, కడుపు మారుతుంది, నీరసం వస్తుంది. నీరసం వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ స్టార్టింగ్లో అలిసిన అరుపు 4 రోజులు పోయిన తర్వాత ఉండదు. ఏ అంటే లొంగింది, లొంగింది. ఎంత పెద్ద జీవినైనా సరే కొన్నాళ్ళు భోజనం పెట్టకపోతే, కొన్నాళ్ళు భోజనం పెట్టకపోతే ఎంత క్రూర వర్గమైనా సరే సాధుగా మారుతుంది. ఆ యజమాని ఎట్టేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది కౌన కథ చెప్పండి. బోన్లో పెట్టాం, పెట్టిన తర్వాత ఏం మారింది దానికి? ఫస్ట్లో గాండ్రించింది, 4 రోజులు పోయిన తర్వాత గాండ్రించిన నీరసం కనబడుతుందా? అరుతుంది, 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 అరుతుంది. ఎంతకాలం అరుతుంది, ఎంతకాలం అరుతుంది? ఇప్పుడు ఒకసారి కంటం పేక పట్టుకుంటుందండి కదా. అంతే పిల్లలు కూడా అంతే, నువ్వు తీసుకొచ్చి పడేస్తున్నావు కనుక అక్కడికి ఆకలి విలువ తెలుస్తలేదు. నువ్వు తీసుకొచ్చి శుభ్రంగా పడేస్తున్నావు ఇంటి కదా, ఏమాత్రం కూడా ఆకలి బాధ లేకుండా నువ్వు పెంచుతున్నావు కనుక వారికి ఆకలి విలువ తెలుస్తలేదు కనుక నువ్వు తీసుకొచ్చిందంతా కూడా ఏం చేస్తున్నాడంటే వృధాపరుస్తున్నాడు. ఇది వాస్తవం, ఇది నిజం. 4 రోజులు మాడిందనుకోండి శుభ్రంగానే, ఆ మాడితే ఏమవుతుంది? దారికి వస్తాడు ఎవడైనా సరే.
అలా మారుస్తే లేదండి. వాడికి కావాల్సినవన్నీ మనం ఇస్తున్నాం, వాడికి కావాల్సినవన్నీ మనం సమకూరుస్తున్నాం, వాడికి ఏది కావాలంటే అది మనం సమకూరుస్తున్నాం. కనుక ఏమవుతుంది ఇప్పుడు, కష్టం విలువ తెలీదు, తెలుస్తుందా? తెలీదు. సొలొమోన్ గారు మాట్లాడుతున్న సందర్భం చూడండి, దేవుడు అంగీకరించాడు అతని యొక్క ప్రార్థన, అంగీకరించాడే లేదా? ఇదిగో సొలొమోను, చదువు మరి, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చాను, దీర్ఘాయువైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమునైనా ఏదైనా ఉంటే, నువ్వు బాగుపరిచేది ఏదైనా ఉంటే, అలా బాగుపడుతున్నావు అన్నప్పుడు తల్లిదండ్రులు కష్టమైనా సరే, వాళ్ళు పత్తులు ఉన్నా సరే నీకు అది సాధించి పెడతారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారో తెలుసా, కొంతమంది పిల్లలు, నాన్న నేను డాక్టర్ చదువుకుంటాను, నాన్న డాక్టర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, నాన్న డాక్టర్ చదువుకునే అనేక మంది పేదలకు పేదలకు నేను సేవ చేస్తానంటే, ఇదిగో నా కొడుకు డాక్టర్ చదివితే వాడు పేదలకు సేవ చేస్తారని ఎంతో చక్కగా చెప్పాడని, అతనికి తిండి లేకపోయినా అష్ట కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులైనా సరే ఆ ఇబ్బందులన్నీ అతను పడుతూ తండ్రిని కొడుకుని చదివిస్తాడు. ఎందుకు తెలుసా, మంచిది అడిగో, మంచి పనవు చేసావు. అంతేగాని నాన్న పబ్జి గేమ్ ఆడుకుంటాను, నాన్న పబ్జి గేమ్ ఆడుకుని చెడిపోతాను, నాన్న మన కుర్ర చూసారండి రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు, రోడ్డు మీద వెళ్ళిపోతా వెళ్ళిపోతాడు, చెవుల్లోనే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం ఎప్పుడైనా చూడండి, వాళ్ళతో మాట్లాడు చూడండి ఎప్పుడైనా, వాళ్ళతో మాట్లాడామనుకోండి సపోజ్ ఎంతకీ చెవులు, అవునా? కొంతమంది ఒకసారి ఓ మోకరోడు వస్తూ ఉంటాడండి, ఆడితే 5 నిమిషాలు మాట్లాడుకోండి, మనం కూడా పక్కన వాళ్ళతో కూడా అలాగే మాట్లాడతాం అని అడుగుతాం కదా, ఏమండి అలా వెళ్తే వెళ్తున్నాడండి. ఎందుకో మరి ఇయర్ ఫోన్స్ చెవులనేమో ఫోన్స్ ఉన్నాయండి, ఇవి ఇయర్ ఫోన్స్ అవి బక్స్ అయ్యి వచ్చినాయి కదా, అవి ఉన్నాయి. వచ్చి 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 కరెక్ట్గా మంచి సెంటర్లు అందరూ సైలెంట్గా ఉన్న టైంలో ఇదికి అనుకోవడం ఆగుపడ్డాడు, ఇది ఆగుపడ్డాడు తెలియలేదు, ఉరుకుంటారు కొట్టేస్తారు కొట్టేస్తారు ఎక్కడి నుంచి వచ్చేస్తారు వచ్చేస్తారు, ఏం పిచ్చులు అయిపోయి సంపూర్ణం ఏమండి అంటున్నారు, ఏంటి ఇలా ఇలా పిచ్చెక్కిపోతున్నారు ఏంటి అని అనుకున్నానండి. ఏ నీ కొనిమ్మంటే కొనిస్తారా మీరు, కొని చూసారా? అది వీళ్ళెవ్వరికి తెలివి లేదు అండి. వీళ్ళందరూ కూడా సామెతల గ్రంథం మళ్ళీ వెళ్ళిపోతాం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలోకి వెళ్తాం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు కలిగించుటకును తగిన సామెతలు అని ఉందండి. ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్ పెడతామండి, చిన్నప్పుడు మీరు అందరూ కూడా పెట్టుంటారండి, పసిపిల్లని అడిగేది తెలుసు, అడిగి పసిపిల్లడికి ఏమీ తెలియదు అడిగి, వాడు సపోజ్ ఉదాహరణ బైబుల్ పట్టుకున్నాడు, మో నాకు ఫాస్ట్ అయిపోతాడు, పెన్ను పట్టుకున్నాడు అనుకో బిలేకర్ అయిపోతాడు, మందు బాటలు పట్టుకున్నాడు అనుకో తాగుబోట్ అయిపోతాడు, ఏమండి సీరను పట్టుకున్నాడు అనుకో స్మోకర్ అయిపోతాడు, అంచనాలు వేసేస్తారా? డబ్బు పట్టుకున్నాడు అనుకో అమ్మమ్మమ్మ నాకు సరే ఎందుకు పెట్టుకున్నాడు అంటారు కదా, అంటే ఆ పసి హృదయములు అది ఏంటో, అది ఏది పట్టుకోవాలని తెలియదు, అది ఏది ఆకర్షణీయంగా ఉంటే అది పట్టుకుంటాడు, అది ఏది అనుకోవాలనుకుంటే పట్టుకుంటాడు. మా బొట్టడికి కూడా అప్పుడు కొంచెం ఇలాగ వేసామండి, ఒకలేమో డబ్బులగేలాగా ఎదుర్కొండి ఆడుతున్నారు, ఒకలేమో బైబిల్ ఎదుర్కొండి పెడుతున్నారు, అది బైబిల్ పట్టుకునేసరికి అమ్మమ్మమ్మ మాట బైబిల్ పట్టుకుంటే అది తెలియకి పట్టుకున్నాడు, పెద్ద అయిన తర్వాత నిజంగా పాస్ అవుతాడు ఏంటండి అవడం. కానీ ఇప్పుడు ఎగ్జామినేషన్ పెడతామండి, ఇప్పుడు ఏంటంటే బైబిల్ ఓ పక్కన సెల్ ఫోన్ ఓ పక్కన, బైబిల్ ఓ పక్కన సెల్ ఫోన్ ఓ పక్కన ఏది ఎక్కువగా పట్టుకుంటారు చెప్పండి, ఏది ఏదండి 100% ప్రతి ఇంట్లో పెట్టండి, అలసి వాళ్ళు ఎక్కువ ఉన్నారా, క్యామ్డీసిన్స్ జబర్దస్తం ఫిల్మీ మోజీ
ఫల్మోజి సినిమాలు ఇవన్నీ చూసేదే ఎక్కువ మంది చూస్తారు. అదే వాక్యం విన్న వాళ్ళు ఓ పనికి మన సినిమా యాక్టర్ ఏమైనా కొంచెం కొంచెం కాలు జరిగింది అనుకోండి ఎన్ని వ్యూస్ వచ్చేస్తాయి. అది ఎంత చక్కని వాక్యం చెప్తూ మంచి సబ్జెక్ట్ని చెప్పి యూట్యూబ్లో పెట్టండి 14, 15, 16 మహా అయితే 100 మంది అవునా. ఒక పనికి మాలని ఏదైనా యాస వేస్తే మాత్రం కొన్ని ఊస్ వచ్చేస్తాయండి అవునా. అంటే సెల్ ఫోన్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారన్న సంగతి మనకి తెలుసు. వాళ్ళకి ఏం కావాలట? బైబుల్ కావాలట. వాళ్ళకి ఏం కావాలి? బైబుల్ కావాలట. చూడండి అది ఏమన్నాడు సామెత్ర గ్రంథం 4:4 జ్ఞానము లేని వారికి. ఇప్పుడు ఇప్పుడు చెప్తుందంటే ఎవరి కోసం? అందరు పొందండి జ్ఞానం పొందా. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు ఎవడనకు తెలివియు వివేచనయు 5 జ్ఞానము లేని వారారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. ఏమన్నాడండి బైబుల్లో? జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. ఏం తెలుసుకుంటున్నాం? ఏం తెలుసుకుంటున్నాం చెప్పండి. నేను ఏం తెలుసుకుంటున్నాం? బైబులేమో నీ దేవుడేమో నిన్ను పుట్టించిన నీ దేవుడేమో జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి అని చెప్తే మనం ఏం తెలుసుకుంటున్నాం? ఏ బండి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది, ఏ బండి రేట్ ఎంత, ఏ బండి కొంటే మనకి ఎక్కువ స్పీడ్లో వెళ్ళగలం, చూసారా? ఏ సెల్ ఫోను ఎంత రేట్లు, ఏ సెల్ ఫోన్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, కెమెరా ఆప్షన్ ఎలాగుంది, వీడియో ఆప్షన్ ఎలాగుంది, సౌండ్ సిస్టమ్ ఎలాగుంది, సౌండ్ ఆప్షన్ ఎలాగుంటుంది, అసలు నిద్రపోతాడా నిద్రపోతారా? ప్రియులారా ఏం తెలుసుకోమని బైబిల్ చెప్పింది, ఏం తెలుసుకుంటున్నారు మీరు? ఈరోజు యంగ్స్టర్స్ అందరూ ఏం తెలుసుకుంటున్నారు చెప్పండి, ఏం తెలుసుకుంటున్నారో చెప్పమంటారా? ఎవరైనా ఆడపిల్ల ఉన్నారు సెక్యూరిటీ గార్డు అలా ఉండాలని బాబు చదివిస్తున్నాడా? మనం అందుకే చదివిస్తామండి. బాబు పొద్దున్నే లేచి సింపుల్ చుట్టూ బాగా దుబ్బేసుకుని పేరంలో లేని మొక్కడానికి పాడేసుకుని ఆ వీధి శివరా ఇదేం పిచ్చు కానండి. ఆ స్కూల్కి వెళ్ళడానికి 9 గంటలు అనుకోండి, పిల్లలకి 8 గంటలకు అనుకోండి, 8 గంటలకు వెళ్ళి అక్కడే కూర్చుంటాడు. ఎరా ఎక్కడున్నా పని మీద ఉన్నాను. ఏదా పని? ఏదా పనికి మన పని అది? ఏందా పనికి మన పని అంటే గురక్కా పని. పనికి మన ఏం కనుక్కున్నాడండి మనవాడు? జ్ఞానము లేని వారలారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకున్నది అంటే వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకుని ఆ ఇంటి కుంభం ముందే ఉంటాడు. అక్కడ నా మాట అబద్ధం అయితే బైబిల్లో చూపిస్తాను చూడండి, బైబిల్లోనే చూపిస్తానండి, బైబిల్లోనే చూపిస్తాను చూడండి. అదే సామెత గ్రంథం, అదే సామెత గ్రంథం తీశాను, అదే సామెత గ్రంథం 6 తీశారండి. క్షమించండి, 6 అలా నువ్వు బ్రతుకుతువు, నీ వేళ్లకు వాటిని కట్టుకునము, నీ హృదయముల పలక మీద వాటిని వ్రాసుకునము, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవని చెప్పుము, అవి నీవు జారస్త్రీ ఎందుకు పోకుండను, ఇచ్చకము మాటలు పరస్త్రీకి లోబడకుండును, నేను కాపాడును. చూడండి 6 బాగా అందరు చూస్తున్నారా? బాబు యంగ్స్టార్స్ ఒక చూడండి అమ్మ చూస్తారా? తమ్ముడు చూడండి, పక్కన ఉన్న సుభాకర్ అందరిని కూడా చూడేటట్లు చూడండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, వింటున్నారా? ఈ పాయింట్ వింటున్నారా? ఆడకే అనుకోకండి, ఆడపిల్లలో యంగ్స్టార్స్ కూడా ఉన్నారు, ఉన్నారా ఉన్నారా లేదా? ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నారు అన్నమాట.
చూడండి, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిన కిటికీలో నుండి నేను పారు చూడక జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పరుచువాడొకడు నాకు కనబడెను. ఎవరు కనబడ్డారట? ఎవరు కనబడ్డారట? జ్ఞానము లేని వారి మధ్యను. యా అబ్బ ఏం చెప్పలేదు నిజంగా బయట జాగ్రత్తగా అర్థం చేసుకో. సంధ్య వేళ రుద్దు గుంకిన తర్వాత సింహ చీకటి గల రాత్రి వేళ. వింటున్నారా అందరూనే? కరెక్ట్ టైం చెప్పాలంటే సుమారుగా 6 గంటలకి పళ్ళు వచ్చి ఎన్ని గంటలకు వస్తాడో 5 గంటలకు వచ్చేస్తాడు. పాచిపని తూమేస్తాడు అప్పుడే, శుభ్రంగా స్నానం చేసేస్తాడు, ఏదో పని ఉన్నట్టు తపటపడకమ స్నానం చేసేస్తాడు. ముఖానికి ఈ పక్కన ఈ పక్కన ఈ పక్కన ఈ పక్కన ఈ పక్కన బొట్లు ఎడతాడు. అవి సొంత బొట్లు కాదండి, పేరు హోలీ బొట్లు. రుద్దేస్తాడు ఇలాగా రుద్దేసి ఏమి అతను చెప్తున్నాడు చూడంగా. సంధ్య వేళ ప్రొద్దు గురుంకిన తర్వాత సింహ చీకటి గల రాత్రి వేళ వాడు జారత్రి సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. నేను చెప్పిన మాట నిజమే కదండి. ఎక్కడ ఎక్కడ సందు చివర తిరుగుచుండెను. ఎందుకు నాన్న? ఆ సందుకి నీకు పని ఏంటి నాన్న? ఏంటా పని ఏంటి నీకు? ఎక్కడున్నానా నన్ను ఏది కనిపెట్టానా అంటే కనిపెట్టానండి. ఏంటంటే అమ్మాయి అంటే అడ్రస్ కనిపెట్టానండి. ఎందుకు రావటం లేదంటే అడికి ఏ పని దెయ్యం పట్టింది? ఎలా చచ్చిపోతావా? యా మరి సందు దగ్గర ఉండాలి కదా, సందు చివరి ఉండాలి కదా. అమ్మాయి ఎప్పుడే పుస్తకాలు వచ్చుకుని బయటకు వస్తుంది ఇలాగా. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలి. గుర్క చూసారా? డ్యూటీకి అయినా 10 రోజులు మాట్లాడేమో కానీ ఇక్కడ మాత్రం మాట ఎవరు చెప్తున్నారు ఈ మాటలని? ఎందుకు చెప్తాడు? నీ బాబు కోసం చెప్తున్నాడు. వాడు ఇలాగ ఉంటాడో నీ కొడుకు అనుకుంటున్నావు, ట్యూషన్కి వెళ్తున్నా అబద్ధం చెప్తాడు కానీ ఆ సందు దగ్గర ఉంటాడు. చూసారా? అప్పుడు చూడండి ఇంకో వ్యాసం వచ్చిందండి. పోయి చూడండి, వాడు జారస్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను, దాని మార్గమున నడుచుండెను. అంటే ఆ ఇల్లు పెట్ట ఆ ఇల్లానికి చూసారా? అంతటా వేశ్యావ్యాసం వేసుకున్న కపటగల స్త్రీ ఒకతే వాని ఎదుర్కొండకు వచ్చాను. ఏ వ్యాసం వేసుకుందట? అమ్మా స్కూల్కి వెళ్తున్నా పిల్లలకి లిప్టిక్ ఎందుకు అమ్మా? ఓ తెగ ఉద్యాతంతో కామేస్తుంటారు లిప్టిక్. నీకు వ్యాసం చెప్పనా? కొన్ని లిప్స్టిక్ నీకు కొన్ని సిగ్గేస్తలేదు. దేవుడు చక్కని పెదవాళ్ళు పెదాలు ఇచ్చాడు ఇచ్చాడు మళ్ళీ దాని మెరుగులు ఎత్తుకమ్మా. మన పాటరమ్మ గారండి అన్నీ సమర్పించేసుకుందంట, అన్నీ మెల్ల బంగారం వేసుకోదాం, చేతులకు కాళ్ళకు ఏమి వేసుకోదాం, కాలి తయారవుతుందండి అమ్మగారు. అమ్మో చోటకు దిగిలా కనపడుతుంది. ఓసారి ఎండ్లో ప్రసంగం చేస్తుంటే మొత్తం మేకప్ అంతా చెప్పుకోండి దిగిలా ఉంది. ఏ వ్యాసం వేసుకుందట? ఒక దైవ సేవకులు వేసుకోవాల్సిన వ్యాసం అది, ఒక దేవుని బట్టలు వేసుకోవాల్సిన వ్యాసం అది. చెప్పండి, అప్పుడప్పుడు క్రిస్మస్ చదువుతుండట ఒక్కొక్కరు మేకప్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తప్పదు. చెప్పండి చూడండి ఏమనుంది? అంతటా వేశ్యావ్యాసం వేసుకుని మరి వేశ్యావ్యాసం వేసుకుంది మళ్ళీ ఎలాంటిదట? ఎలాంటిదట? కపటం. ఇవాళ నిన్ను ప్రేమిస్తుంది, రేపొద్దున ఇంకోని ప్రేమిస్తుంది. ఇవాళ నీతో వస్తుంది, రేపొద్దున ఇంకోటితో వస్తుంది. ఇది వాస్తవం కాదు నిజం చెప్తున్నాను. జాగ్రత్తగా రండి. నిజంగా సోకులు ఎందుకు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అంతటా వేశ్యావ్యాసం. వేశ్యావ్యాసం అంటే ఎదుట పురుషుణ్ణి ఆకర్షించాలనుకునే ప్రతి స్త్రీకి కూడా ఇది గుణపాఠం. ఎవరిని ఆకర్షించాలని నువ్వు అలాగే వస్తున్నావు చెప్పు.
ఇందులోని సమాజంలో ఉన్నాయి కదా పాటలు, భయంకరమైన పాటలు, అమ్మాయి సన్నగ అరనవ్వే నవ్వగ ఎందు నవ్వుతుంది, ఇంట్లో నవ్వదు, ఇంట్లో మాత్రం ముట్టు ముడుచుకుని అలా కూర్చుంటది. అమ్మాడు అనుకో నానా రాత్రి సీలంతా కట్టేశాను దౌర్భాగ్యాల. ఆ షేర్ పడలేదని, ఈ షేర్ పడలేదని, అది ఆగోన్ పడలేదని, ఆ జడ లేదని, ఈ జడ లేదని ముందు చూసుకుని అంత మనం కూర్చుంటుంటాం. చూడండి ఏం చేసిందట, అంతటి వేషవ్యాసం వేసుకున్న కట్టడగల స్త్రీ ఒకటి వాళ్ళని ఎదుర్కొనడం వచ్చాను, అది బొబ్బలు పెట్టినది. అబ్బాయి ఏం చెప్పిందండి, ఏం పెట్టింది, ఏం చెప్పిందండి, నిజంగా అర్థం చేసుకుంటే చాలా దండిలో బొబ్బలు పెడతాదట. బొబ్బలు అంటే అలుగుతాదట. స్త్రీలు కరెక్ట్గా టైంకి రాలేదట, ఆ సందు దగ్గర 8 గంటల బయటకు వస్తే తెలుసు కదా నీకు. మంచి మాట చూపిస్తాను సామెత గ్రంథం ఓడాధ్యాయము, అదే సామెత గ్రంథం ఓడాధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును, నా కుమారుడా క్రైస్తవుడా 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 ముందుకుండా చెప్పుతున్నటువంటి మాట అండి, మీ తల్లిదండ్రుల మాట వినండి. నిన్ను కని పెంచిన నీ తల్లి మాట, నిన్ను కని పెంచుతున్న నీ తండ్రి మాట విను విను. ఏ తల్లిదండ్రులు కూడా నిన్ను చెడిపోమని అడగరు. వాళ్ళు నీచులైనా దుర్మార్గులైనా, వారు పాడైపోయిన వాళ్ళైనా, వాళ్ళ జీవితాలు బాగోకపోయినా నా కొడుకు బాగుండాలని కోరుకుంటానండి, నా కూతురు బాగుండాలని కోరుకుంటారు, ఎవరు కూడా చెడిపోమని కోరుకుంటారా? సాధారణంగా ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు పాడైపోవాలని కోరుకోరు, ఎవడో ఒకడు ఉంటాడు దుర్మార్గుల్లో కదా. ప్రతి ఒక్కరూ తమ బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు, బాగు కోసమే కోరుకుంటారు. అందుకనే దేవుడు ముందకుండా మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, నీ తండ్రి చెప్పు ఉపదేశమును ఆలకింపము, ఆలకించు ఆలకించు. ఎవరి మాట ఆలకించమన్నాడు? తండ్రి మాట ఆలకించు. ఆలకిస్తారా? ఒరే బాబు అన్నా అంటే నా బా, మరి ఎవరు సుమ్మో అప్పుడు అంటారండి బాయ్ నానా నీకు ఏది కావాలంటే చేస్తానన్నా, వీడియో తీయాలంతేనా తీసేస్తానన్నా, దేవుని కోసం 24 గంటలు తిరిగేస్తానన్నా, పాటలు పడేస్తానన్నా, అది చేస్తానన్నా, ఇది చేస్తానన్నా. అమ్మో అప్పుడు కమిట్మెంట్స్ ఎలా ఉంటాయో తెలుసు, నీ మాట ఏంటన్నా? ఇప్పటి వరకు అవసరం తీర్చుకునేంత వరకే, అది చేతికి వచ్చిందన్నే ఇంకా నానా లేడు అమ్మా లేదు తీసారా. ఒరే దౌర్భాగ్యులారా, నీ తల్లిదండ్రులు చెప్పిన మాట ఎందుకంటలే చెప్పండి. వాళ్ళు పెట్టే తిండి తింటలేదా మీరు? వాళ్ళు పెట్టే తిండి తింటలేదా? వాళ్ళు కాయా కష్టం చేసుకుని వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు తిని తినక నీకు ముద్ద పడేస్తంటే, ఆ ముద్ద పడేస్తున్న కనీసం నీ తల్లిదండ్రులు మాట్లాడడానికి కూడా నీకు అవకాశం లేకుండా పోయిందా? నీకు ఎంత ఎదిరిస్తున్నారు మీ పిల్లలు ఈరోజు, ఎంత ఎదిరిస్తున్నారు చెప్పండి. బైబిల్ చెప్పింది ఏమో తెలుసా, కనని గర్భము ధన్యురాలని చెప్పు దినములు వచ్చిన్నవి అన్నాడు. చా ఇలాంటి పిల్లలు ఉండే కన్నా పిల్లల లేకుండా పోతే బాగుందనిపించేటువంటి మనసు వచ్చేస్తుందని తల్లిదండ్రులకి. అమ్మా కమ్ముని సర్పించక 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 ఎందుకంటారంటే, ఎందుకంటే శాపం ఖచ్చితంగా తగులుతుంది తమకుగా నీకు నిజం. తల్లిదండ్రులు శపిస్తే ఎందుకంటే కాయ కష్టం చేసుకుని ఎంతో బాధపడి వాళ్ళు ఉన్నా లేకపోయినా నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధ త్రోసివేయకుము త్రోసివేయకుము. ఇదిగో సమాజంలో ఎంతమంది ఏం చెప్పినా సరే వాళ్ళు నిన్ను ఉపయోగించుకోవడానికి, నేను యూజ్ చేసుకోవడానికి చెప్తారు, కానీ నీ తల్లిదండ్రులు మాత్రం నేను ఎలా చేస్తాను చూస్తారు, ప్రాణంగా చూసుకుంటారు వాళ్ళు. 4 రోజులు వచ్చినటువంటి ఒక అబ్బాయి నీకు బాగా ప్రేమకుపోయిపోయింది, కానీ చిన్నప్పటి నుంచి నీ యొక్క అన్ని కడిగి నీకు అన్ని శుభ్రపరచుకుని నీకు ఎంతో అపురూపంగా నీ తల్లిదండ్రులు మాత్రం నీకు గుర్తుకురారా? వాళ్ళకి ఆశలు ఉండవా నీ మీద? వాళ్ళకి ఆలోచన ఉండదా నీ మీద? వయసుకు వచ్చేసరికి ఇదిగో అమ్మా మీ అల్లుడు అని చెప్తావా? అయినా ప్రేమ చచ్చిపోక ప్రేమ చంపుకోలేక అంగీకరిస్తున్నారు, అది కూడా లోకమేనా ఈరోజు చెప్పండి. పిల్లరా ఒకవేళ తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటే
ప్రతి ఒక్కరికి బైబిల్ చెబుతున్నటువంటి బుద్ధి ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి బైబిల్ చెబుతున్న బుద్ధి ఏంటంటే తప్పిపోయిన కుమారుడి యొక్క జీవిత ఉదాహరణ తెలుసు మనకి, తెలుసు ఖచ్చితంగా జరుగుతుందని బైబిల్ చెప్పేసింది. దేనికి? శుభ్రంగా చదువుకుని ఏసీ గదిలో శుభ్రంగానే లక్ష రూపాయలు జీతం తెచ్చుకోవాలని శుభ్రంగా చదివితంటే లేదు లేదు నేను పందులేమి ఇస్తానంటే మనమేమంటాం? అంతేందా? నీతిగా బతకరా, యథార్థంగా బతకరా, ఉన్నతంగా బ్రతకరా అని చెప్తుంటే మాకు వద్దు మేము పందులే మేపుతామంటే నీ పందులు మేపుకునే పని తప్ప మరేమిటి దొరకదు, అక్కడ కూడా జీతం జీతం ఇవ్వక కదా. పందులు తొట్టిలో పందులు తినడానికి ఉన్న దాణా తినడానికి కూడా వెనకాల లేదు. అది కూడా తింటున్నప్పుడు గుర్తుకొచ్చిందంట, మా నాన్న నన్ను ఎంత ప్రేమగా చూసేవాడో, మా అమ్మ నన్ను ఎంత ప్రేమగా చూసేది, నా పుట్టినరోజు అనేసరికి ఆవిడ పుట్టినరోజు అన్నట్లుగా అందరికి పాయాసం కాసేసి అందరినీ కేకేసి నా బిడ్డను ఆశీర్వదించమని, నా బిడ్డ ఆశీర్వదింపబడాలని, నా బిడ్డ దేవుని ఆశీర్వాదం పొందాలని అనేక మందిని కేకేసి ప్రార్థన పెట్టించిందే. ఈరోజు ఆ పాయాసం కాస్త పోయి పందులు తొట్టిలో ఉన్న తొట్టిలో ఉన్నటువంటి తినవలసిన పరిస్థితి వచ్చింది అని బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది ప్రేమ, ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇన్ని బాధలు పెట్టినా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా, నువ్వు ఎన్ని మాటలు అన్నా అది అనుభవిస్తుంది తెలుస్తుంది. నీ ప్రియుడు కాని ప్రియురాలు కాని ఇవ్వలేనటువంటి ప్రేమ ఏంటి అంటే ఇదిగో నీ తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ. నువ్వు ఎంత చిరిపోయినైనా సరే మరలా ఇంటికి వచ్చావంటే ఇది మరలా కూతురు దగ్గర చూస్తాను, మరలా కొడుకులు అనేది చూస్తాను, కడుపులో పెట్టి దాచుకుంటాను, కడుపులో పెట్టి దాచుకుంటాను తెలుసా? అది తల్లిదండ్రులు అంటే అడిగే దేవుడు తల్లిదండ్రుల విలువ తెలిపి తెలుపుతూ నా కుమారుడా నీ తండ్రి చెప్పు ఉపదేశమును ఆలకించు, ఆలకించు నీ తల్లి చెప్పు బోధను రోజు అది నీ తలకు సొగసైన మాలికలు, నీ కంఠమునకు ఐరానికి హారాలు, అవిరాన్ని గౌరవం తెచ్చేవి, అవిరాన్ని గౌరవాన్ని పెంచేవి, మెల్ల ఉన్న చైన్ కాదు, చేతి కట్టిన ఉంగరం కాదు, చేతికి వేసుకున్న బట్టలు కాదు, నువ్వు వేసుకున్న బట్టలు నీకు విలువనవద్దు కానీ నీ తల్లి చెప్పిన ఉపదేశం నీకు విలువనిస్తుంది. బైబిల్ చెప్తుంది చూడండి, అవి నీ తలకు సొగసైన మాలికలు, నీ గౌరవాన్ని పెంచుతుంది. అది నీ తల్లి మాట అంటే నీ గౌరవాన్ని పెంచుతుంది, నీ తండ్రి ఉపదేశం నువ్వు ఆలకిస్తే నీ గౌరవాన్ని పెంచుతుంది. అర్థమవుతుందా? ఈ తల్లి మించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తప్పరిల్ల చేయును, యెహోవా శాసనములు నమ్మదగినవి, అవి బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించిన. వింటున్నారా? 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 సెల్ ఫోన్ చూసారు ఏం పుట్టిస్తున్నాయి? మనం ఒక విత్తనం వేసామనుకోండి, ఆ విత్తనం ఎదగడానికి ఫలాలు ఇవ్వడానికి కొన్ని నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పడచ్చు. సెల్ ఫోన్ చూస్తే ఏమి పుడుతున్నాయి మన హృదయంలో? ఏం పుడతాయి? చెడు కోరికలు పుడతాయి, వెంటనే పుట్టేస్తాయి, వెంటనే పుట్టేస్తాయి. కానీ వాక్యం వెంటే ఏం పుడతాయి చెప్తున్నాడండి, హృదయంలో ఏం పుడతాయి చెప్తున్నాడండి. హృదయంలో పిచ్చి మొక్కలు పుట్టావు, పిచ్చి కోరికలు పుట్టావు, పిచ్చి ఆలోచనలు రావు, హృదయం ఏర్పడతాయి, ఏర్పడతాయి. చదవండి మాట, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అది హృదయమును సంతోషపరచును. నీకు ఏదైనా వస్తే సంతోషం ఉండదు కానీ దేవుని వాక్యం నీకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రియమైన వాళ్ళు నమ్మండి, మన దేవుణ్ణి నమ్మం, ఆయన వాక్యాన్ని నమ్మండి. యెహోవా ఏర్పరచిన ధర్మము మార్గము నేను కోరుకుని ఉన్నాను. కోరుకున్నాడండి భక్తులు? ఏం కోరుకున్నాడండి? సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను, సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను, సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. నీ కోరిక ఏంటి నాన్న బిడ్డ? నీ కోరిక ఏంటి? ఏమా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, భక్త నీ కోరిక ఏంటి అని అడిగాడట.
నీ కోరిక ఏంటంటే 24 గంటల డబ్బు సొంతం ఉండాలి. 24 గంటలో సుమంతమైన ఏసీ చదిలో ఉండాలి. నా ఇంటికి రోజు వస్తూ పోతూ ఉండాలి. తదాస్తు అన్నారు. ఏమన్నాడట, మరి 24 గంటలు డబ్బు చూడాలనుకున్నప్పుడు, 24 గంటలు ఏసీలో ఉండాలనుకున్నప్పుడు, 24 గంటలు వస్తూ పోస్తూ ఉండాలనుకున్నప్పుడు అతనికి తదాస్తు అన్నాడు. మరి ఎవరికంటే ఇచ్చాడట, ఎక్కడ ఏటీఎంలో ఉద్యోగం, ఎక్కడ మరి 24 గంటలు డబ్బు ఉంటుందా, మరి డబ్బు చూస్తూ ఉంటాడా, ఉంటాడు లేదా, చూస్తూ ఉంటాడు రైట్. 24 గంటలు ఏటీఎంలో ఏముంటుంది, ఉంటుందా. నిత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. ఎవరొస్తున్నారా, జాగ్రత్తగా రండి. మీరు కోరుకోవలసింది ఏంటో తెలుసా, మీరు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా, మీ తల్లిదండ్రులు మీ దగ్గర మీ కోరికలు పెడుతుంటారు. నానా ఈ డ్రెస్ కావాలి, ఆ డ్రెస్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలనేసి ఎప్పుడైతే మీరు కోరికలు చెప్తుంటారు, ఆ కోరికలు తీర్చడానికి తల్లిదండ్రులు ఏదో అప్పో సొప్పో చేసి మొత్తం మీద కోరికలు తీర్చుతారు. అది కాదయ్యా, నువ్వు కోరుకోవాల్సింది, నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా, సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. బెస్ట్ మీ న్యాయ విధులను నా ఎదుట ఏమి పెట్టుకున్నాను. మీ అందరి ఎదుట ఏముంది, బైబిల్ ఉంది. కొంతమంది ఎదుట ఏముంది, ఏముంది, అదేంటి కానీ రాత్రి పడుకున్నప్పుడు కూడా ఎదుటే ఉండాలి. ఏంటి ఏముండాలి, ఏముండాలండి, దుప్పటి వేసేస్తారు, దుప్పటి కప్పేస్తారు. పూర్వం అండి పాపం కరెంట్ లేని టైంలోనండి ఆడవాళ్ళు మొక్కలు ఎలా చూపించుకోరంటే పెళ్లి సూపుల్లోని దీపం తెచ్చుకోరండి. దీపం వెలుగులో ఆ మొక్కం కరిపేదండి, దీపం వెలుగులో. ఇప్పుడు మీరు చూడండి, మీ పిల్లలకి దుప్పటి కప్పేసుకున్న తర్వాత సెల్ఫీ అన్నారనుకోండి, ఒక్క కన్నా సిగ్గుంటుందిగా మాకు మాత్రం ఉండదు. ఎంత వాక్యం అయిన తర్వాత ఎదుటి ఏం పెట్టుకుంటారా, మళ్ళీ అదే పెట్టుకుంటారు. చూసా, నా కన్నులు ఎదుట నేను నీ యొక్క న్యాయ విధులను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. ప్రియులరా, అందుకనే సామెత గ్రంథం 1:4 అంటున్నాడు. చూడండి ఏం చేస్తాను, ఇంకా జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివి వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. మీకు టోటల్ గా లాస్ట్ గా ఒకటి చెప్తాను, మీ ఎదుట బైబుల్ పెట్టుకోండి, మీ జీవితాలు బాగుంటాయి. ఏం బాగుంటాయి, మీ ఎదుట బైబుల్ పెట్టుకోండి. ఏం పెట్టుకోమన్నారు, బైబుల్ లెగుస్తుండగా ఒకటి పెట్టుకోండి, లెగుస్తుండగా ఏం పెట్టుకోవాలి, మంచం ఎదురుకుండా నిద్ర మత్తు గల వాడికి లేమి కలుగును, వాడి చింపురు కొట్టులతో తిరుగును అని పెట్టుకో. అప్పుడు ఎలా ఉంటుంది, ఎక్కువ నిద్రపోవు, కరెక్ట్గా 6 గంటలు లెచ్చిపోతావు. అవి పెట్టుకో, అవి పెట్టుకుంటామా, అవి పెట్టుకో. అలాగే బెడ్రూమ్ దగ్గరికి వచ్చేది, ఇక్కడ చూడండి ఇది ఏంటిది, బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్రూమ్లో పెట్టుకోవాలి. ఏమన్నా తెలిస్తే తాల్పు నిష్కల్మషమై ఉండవాలి నేను బెడ్రూమ్లో. టీవీ చూసే దగ్గర మాత్రం ఒకటి పెట్టుకోండి, టీవీ దగ్గర చూసే దగ్గర. నీ కన్నులకు ఇష్టమైన దాన్ని నువ్వు చూడు, కానీ దీన్ని బట్టి నేను నరకంలో పెట్టేస్తానని పెట్టుకోండి. అప్పుడు టీవీ చూస్తాడా, అలా కొన్ని క్యాప్షన్స్ పెట్టుకుంటారా, కానీ అవి పెట్టుకోమండి. ఈ గృహములోనికి వచ్చిన వారికి ఆశీర్వాదము అని పెట్టుకుంటామండి. ప్రియులారా ఆలోచించండి, దేవుని కృపమతంగా బ్రతకండి. దేవుడు మీ బ్రతుకును కోరుకుంటున్నాడు తప్ప మీ వేషాన్ని కోరుకోవడం లేదు. ఏమండి ఇంత మంచి మాటలకి విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ఉందని తెలియదు.